నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి ప్రకృతిలో లభించే పదార్థాల ద్వారా మనం చాలా వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు. అలా లభించే పదార్థాలలో బీట్రూట్ ఒకటి. మరి ఈ బీట్రూట్ మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల మనం ఎలాంటి లబ్ధిని పొందొచ్చు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. ఆయన్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆయన గురించి అందరికీ తెలుసు, వంటింటి చిట్కాలతో చాలా ఫేమస్. మరి బీట్రూట్ని మన ఆహార పదార్థాల్లో చేర్చుకోవడం వల్ల, మన ఆహార పదార్థంలో నిత్యం దాన్ని తీసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనకి చాలా వరకు కూడాను బీట్రూట్ అనేది నాకు తెలిసినంత వరకు మంచి రక్త పోషణగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఇది తీసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి చెప్తానమ్మా. బీట్రూట్లమ్మా అందులో ఇంకోటి ఏంటంటే సంవత్సరం అంతా అందరికీ అందుబాటులో ఉంటుందమ్మా. అవును. సో వాటి మీద సద్వినియోగం, అంటే వాటిని అవగాహన ఉంచుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటే అనేక రకాలైన రోగాలను ఆ బీట్రూట్ ద్వారా తగ్గించుకోవచ్చుమా. బీట్రూట్లో ఈ ప్రోటీన్స్, తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, కొన్ని రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయమ్మా. ఇంకొకటి, ఇందులో సెల్యులోజ్ అనేటువంటి పదార్థము స్పెషల్గా ఎక్కువ శాతంలో ఉంటుంది. సి విటమిన్ ఎక్కువ శాతంలో ఉంటుందమ్మా. వీటి అన్నిటితో పాటు బెటానిన్ అనేటువంటి ఒక స్పెషల్ కెమికల్ కూడా ఉందమ్మా. ఇవన్నీ కూడా మన బాడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మేలు చేస్తాయమ్మా. సో ఇప్పుడు ఈ యొక్క సెల్యులోజ్ అనేటువంటి పదార్థాన్ని గురించి తీసుకున్నట్లయితే, ఈ సెల్యులోజ్ ఉన్నటువంటి ఆ బీట్రూట్ని మనం తీసుకోవడం వల్ల ఇది మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడుతుందమ్మా. ఇది ఒక ఫైబర్. ఓకే. సో ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లం కదమ్మా ఈ మోషన్ ప్రాబ్లం, చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్య. సో ప్రేవుల కదలికలను బాగా పెంచేసి మోషన్ ఫ్రీగా ఎందుకు ఈ సెల్యులోజ్ ఉపయోగపడుతుందమ్మా. అట్లే విటమిన్ సి కూడా బాగుంది కాబట్టి చిన్న చితక వాటికి జబ్బులు రాకుండా, వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క విటమిన్ సి బీట్రూట్ ఉన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఈ యొక్క విటమిన్ సి ఉంది కాబట్టి ఈ బీట్రూట్ ఉపయోగపడుతుందమ్మా. సో అదేవిధంగా బెటానిన్ అని చెప్పేసి చెప్పాను. ఈ బెటానిన్ అనేటువంటి ఈ కెమికల్ ఇందులో ఉండడం వల్ల మెదడులో మతిమరుపుకు సంబంధించినటువంటి హానికారకమైన పదార్థం నిర్వీర్యం చేసేసి మతిమరుపు రాకుండా ఉండేందుకు ఈ యొక్క బెటానిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతామా. ఈ రోజుల్లో దాదాపు 40-70 సంవత్సరాలు మొదలైనప్పటి నుంచి చాలామందిలో జ్ఞాపకశక్తి తగ్గడం, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత తగ్గడం ఇలాంటివన్నీ కలుగుతున్నాయమ్మా. పిల్లల్లో కూడా ఉండేటువంటి పరిస్థితి, కానీ 40 సంవత్సరాల తర్వాత ఆ లక్షణాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తరచుగా ఈ బెటానిన్ ఉన్నటువంటి ఈ బీట్రూట్ను మనం వాడుకోవడం వల్ల సో ఈ సమస్య రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుందమ్మా. అంటే మతిమరుపు వ్యాధి రాకుండా ఇది అడ్డుకుంటుంది అన్నమాట. సో అట్లా ఉపయోగపడుతుంది. సరే, మీరు అడిగినట్లమ్మా ఈ అనీమియా అంటే రక్తలేమి, ఇప్పుడు హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నటువంటి పరిస్థితిని రక్తలేమి లేదా అనీమియా అని చెప్పేసి అంటుంటారమ్మా. సో చాలామందిలో వెరీ వెరీ కామన్ ప్రాబ్లం ఇది. హిమోగ్లోబిన్ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నామంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్. దీనికి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానీ ఇంగ్లీష్ మందులు ఇలాంటివి వాడుకోవడం వల్ల ఏమవుతుంటే అబ్జార్ప్షన్ అంటే బాడీ రిసీవ్ చేసుకునేటువంటి పర్సెంట్ తక్కువ ఉంటుంది, అంటే అటువంటి ఐరన్ని. రెండోది ఏమంటే కొంతమందిలో అటువంటి ఐరన్ వాడుకోవడం వల్ల కడుపులో వికారంగా ఉండడము, వాంతికి వచ్చినట్టు ఉండడము, ఆకలి లేకపోవడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, మోషన్లో నల్లగా మోషన్ రావడము, నీరసంగా ఉండడం ఇలాంటివన్నీ కలుగుతుంటాయి సైడ్ ఎఫెక్ట్ వల్ల కొంతమందిలో. అది శరీర ప్రకృతి అనుసరించి. కానీ ఈ ఇప్పుడు బీట్రూట్ వాడుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ హిమోగ్లోబిన్ శాతం కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోతుందమ్మా. మీరు కావాలంటే గమనించండి, కొన్నాళ్ళ పాటు వాడిన తర్వాత మళ్ళీ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ చాలా రైజ్ అయిపోయింటుంది. అంటే దాదాపు ఒక 7-8 ఉన్నటువంటి హిమోగ్లోబిన్ దాదాపు 10-11కి వెళ్ళిపోతుందమ్మా వితిన్ సూన్. సో ఔషధం ఎలా వాడుకోవాలంటే అమ్మా, రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుందమ్మా దీన్ని. సో బీట్రూట్ బాగా శుభ్రం చేసేసి గడ్డలు చిన్న చిన్న ముక్కలుగా, ఆ యొక్క గడ్డం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేసి స్క్వీజ్ చేసి రసం తీసుకోవాలమ్మా. 100 ml బీట్రూట్ రసం ఉదయం పూట. అందులో జస్ట్ 1-2 grams ఈ ఉసిరిక పొడి అమ్మా, ఆమ్ల పౌడర్, ఉసిరికాయ పొడి ఆమ్ల పౌడర్ అని దొరుకుతుంది. 1-2 grams అందులో యాడ్ చేసేసి ఒక 5 grams బెల్లం. చాలా స్వీట్ పానీయం తయారవుతుందమ్మా, చాలా టేస్టీగా ఉంటుంది ఉండడం కూడా. సో రోజు ఒక్కసారి 100 ml బీట్రూట్ రసంలో 1-2 grams ఉసిరికాయ, ఉసిరికాయ కూడా బ్లడ్ చాలా ఇంప్రూవ్ చేస్తుందమ్మా అండ్ రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, విటమిన్ సి ఉంది కాబట్టి. సో బెల్లం, బెల్లం కూడా విటమిన్ సి ఉంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో ఈ యొక్క ఔషధాన్ని ఆ పద్ధతిలో బెల్లాన్ని కూడా ఒక 5 grams ఒక టీ స్పూన్ కలిపేసి రోజు తీసుకోవచ్చుమా. సో ఒకవేళ షుగర్ పేషెంట్ ఉండి బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ తీ పదార్థాలు వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కేవలము ఈ 2 అంటే ఈ బీట్రూట్ రసము ప్లస్ ఉసిరికి పొడి వాడుకున్నా సరిపోతుంది. కొంచెం రిజల్ట్ లేట్ అయిపోయినా రిజల్ట్ అయితే వస్తుందమ్మా, అదొకటి. తర్వాత ఈ రోజుల్లో
వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల బాలింతలకి సమృద్ధిగా వాళ్లకు ఆశించిన స్థాయిలో పాలరావు వాళ్ళ మానసిక పడేటువంటి బాధ వర్ణాతీతం. దీనికి నంబర్ ఆఫ్ రీజన్స్ అన్నమాట. సో తల్లి తన శిశువుకు పాలివ్వలేకపోతే ఆ మాతృమూర్తి పడేటువంటి వేదన ఎంతనో మనం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఇది కొనుక్కుంటే వచ్చేదిగా తల్లి. సో ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి సమస్య ఉన్నప్పుడు ఈ బీట్రూట్ను సద్వినియోగం చేసుకుంటే చాలా త్వరగా సమృద్ధిగా శిశువుకు సమృద్ధిగా పాలు లభ్యమవుతాయమ్మా. ఓకే. సో ఇది ఎట్లా తయారు చేసుకోవాలంటమ్మా, రోజు ఒక్కసారిమ్మా 100 ml యొక్క బీట్రూట్ రసం, 100 ml క్యారెట్ రసం, 1 tsp యొక్క బెల్లం, జస్ట్ ఒక గ్రాము లేదా అందులో సగం అంటే 3-4 pinches మిరియాల పొడిమ్మా కలిపేసి రోజు ఒక్కసారి సేవిస్తే చాలా త్వరగా ఈ మెమరీ గ్లాండ్స్కు సంబంధించి ఆ క్షీర గ్రంథులు ఉంటారమ్మా అవి బాగా స్టిమ్యులేట్ అయిపోయేసి పిల్లలకు తగినంత యొక్క పాలు తల్లిలో ఉత్పత్తి అవుతాయి. కాబట్టి తల్లికి ఆరోగ్యానికి మంచిదమ్మా ఈ విధంగా ఉండడం వల్ల, పిల్లలకు కూడా ఆరోగ్యం మంచిది. కాబట్టి ఈ బయట దొరికేటువంటి పాలు కానీ ఇలాంటివి కాకుండా తల్లి పాలు క్షేమదాయకము, శిశువు ఆరోగ్యానికి మంచిది, శిశువులో వ్యాధి నిరోధక స్థితి పెరుగుతుంది, బంగారు భవిష్యత్తు ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అవుతారమ్మా. కాబట్టి తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి 100 ml బీట్రూట్ రసము, 100 ml క్యారెట్ రసము, 1 tsp బెల్లము, మిరియాల పొడి, ఒకవేళ షుగర్ ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసేస్తే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది. రోజు ఒక్కసారిమా, రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. రెండోది ఏమంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, తయారు చేసుకోవడం సులువు, ఎప్పుడు పడితే అప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. ఏమో ఒక 5 నిమిషాలు కొంచెం కష్టపడితే బ్రహ్మాండమైనటువంటి బాలింతలకు సంబంధించిన పాలు బాగా ఉత్పత్తి అయ్యేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ ఏదో వారానికి సరిపడా తయారు చేసి పెట్టుకోవడం కానీ చేయకూడదమ్మా. కష్టే ఫలి ఫ్రెష్గా చేసుకుని తాగాలి, కష్టే ఫలిమా. కొంచెం కష్టపడితే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయమ్మా, సందర్భాన్ని బట్టి కూడా బీట్రూట్కి సంబంధించినవన్నీ మీరు ఎన్నో అడగండి, తప్పకుండా నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.